సో ఈరోజు నేను ఒక గే కపుల్ని పరిచయం చేయబోతున్నాను. అంటే ఇద్దరు అబ్బాయిల ప్రేమ కథ ఎలా మొదలైంది, వారిద్దరు ఎలా ప్రేమించుకున్నారు, వారి కుటుంబం ఇప్పుడు రిసీవింగ్ ఎలా ఉంది. ఎన్నో ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఫేస్ చేసాము, యాక్సెప్టెన్స్ కోసము నన్ను వివక్షత చూశారు. పుట్టిన పెరిగిన జార్ఖండ్లో నేను ఒక బెంగాలీ, కానీ తెలంగాణలో గత 10 ఇయర్స్ నుంచి ఉంటున్నా. దాని తర్వాత 1.5 మంత్ పడింది తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడానికి. ఎందుకు పెంచారు బేసిక్గా. నేను మంచి ఫ్యామిలీలో పుట్టాను, ఏది కావాలంటే అది ఇచ్చిన వారు అనుకున్నాను. సరే వీళ్ళకి అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అన్న ఒక హోప్ ఉండేది. కానీ ఆ హోప్ పైన నీళ్లు చల్లేసి నాకు తెలిసిన వాళ్ళు నా జీవితాన్ని మొత్తం నాశనం చేసేసారు. తినకి వార్నింగ్స్ ఇవ్వడము, వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి మేము షూట్ చేసేస్తాము మీ అబ్బాయిని. తో ప్రేమించిన నా తల్లిదండ్రులు ఈరోజు నాకు చిన్న ఐడెంటిటీని తెలుసుకునేసరికి ఇంత ఇంత రాద్ధాంతం చేయడము నాకు భరించలేకపోయాను. అక్కడి నుంచి ఆ రోజు పారిపోవడం జరిగింది మా ఇంట్లో నుంచి. రాత్రి నా కాళ్ళని కొట్టేయడము నేను పారిపోకుండా, అక్కడ రోడ్డు మీద రాద్ధాంతం చేయడము ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే బెంగాలీ ఫ్యామిలీస్ కొంచెం వాళ్ళైతే ఎలా అంటే వైలెన్స్ ఇవన్నీ వాళ్ళకి చేయరు మ్యాక్సిమం. సో నాకు తెలిసిన వాళ్ళకి నా ఫ్యామిలీ బ్లాక్మెయిల్ చేస్తారు, ఇమోషనల్ బ్లాక్మెయిల్ అని. అదే అయింది. సో నా తమ్ముడు అదే అన్నాడు, నాకు కావాల్సింది మొత్తం 5 మెంబర్సే ఫ్యామిలీలో, దాంట్లో ఒక్కరికి వదిలేసి నా ఫ్యామిలీ ముందు తీసుకెళ్ళాలంటే నాకు లేదు. సో నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఉండాలని. కంట్రోల్. సో అది ఒక థాట్ నాకు ఇప్పుడు కూడా మైండ్లో ఉంది. ఎందుకంటే హాయ్, హలో, నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. ఆ ముఖ్యమైన వీడియో ఏంటో తెలుసుకోవాలంటే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళు మాత్రం పక్కనే ఉన్న గంట బిల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. నాకు మీ అందరి సపోర్ట్ చాలా చాలా అవసరం. సో మన ఇట్స్ మీ స్నేహ ఒక ప్లేస్కి వచ్చిందంటే అక్కడ ముఖ్యమైన వీడియో చూపిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. సో ఈరోజు నేను ఒక గే కపుల్ని పరిచయం చేయబోతున్నాను. అంటే ఇద్దరు అబ్బాయిల ప్రేమ కథ ఎలా మొదలైంది, వారిద్దరు ఎలా ప్రేమించుకున్నారు, వారి కుటుంబం ఇప్పుడు రిసీవింగ్ ఎలా ఉంది, అండ్ సొసైటీలో వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చిన తర్వాత రిసీవింగ్ ఎలా ఉంది, వాళ్ళు జాబ్ చేసే చోట కావచ్చు, వాళ్ళ ప్రస్తుతం ఉంటున్న ప్లేస్ కావచ్చు, వీటితో పాటు వాళ్ళ లవ్ ఎలా మొదలైంది, వాళ్ళ లవ్ ఎలా ప్రపోజ్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క లవ్ స్టోరీ కానీ అండ్ వాళ్ళ పరిచయం కానీ, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అంటే వాళ్ళు ఈ యొక్క ముందడుగు వేయడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అనేది అన్నీ కూడా ఈరోజు మన ఛానల్లో చూడబోతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని పరిచయం చేద్దాం, రండి.
మందికి ఒక ఆలోచన, ఒక విధానం ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఇది మ్యారేజ్, ఇది లవ్ ఎఫెక్షన్ అని చెప్పేసి అంటారు. కానీ ఒక అబ్బాయి మరొక అబ్బాయి ప్రేమించుకుంటే మమ్మల్ని కుషమార్గానే చూస్తారు. అది ఎందుకని అంటే, వాళ్ళది ఒక మనసే కదా, ఎందుకు మమ్మల్ని అర్థం చేసుకోరు అనేది వాళ్ళ యొక్క ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. చాలామంది కపుల్స్ ఇలా, అంటే గే కపుల్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనము తమిళనాడు సైడ్ కానీ అండ్ తర్వాత కర్ణాటక కానీ కేరళ సైడ్ చూసుకుంటే కనుక వాళ్ళు బహిరంగంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా తక్కువ బయటకు వస్తున్నారు. అంటే ఇక్కడ వివక్షత ఎక్కువ ఉంది, ప్రతి ఒక్కరు మమ్మల్ని కుషమార్గ చూడడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ మాత్రం అవన్నీ దాటుకొని ప్రతి ఒక్క గే కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా ఆదర్శంగా నిలబడి మీకు మేమున్నామని చెప్పి వాళ్ళకి భరోసా కల్పిస్తూ, ఎల్జీబీటీ కమ్యూనిటీ వ్యక్తులు అందరికీ కూడా మేమున్నామని చెప్పేసి భరోసా కల్పిస్తూ ఈరోజు వాళ్ళు మీడియా ముందుకు రావడం జరుగుతుంది. సో ఆ గే కపుల్స్ని ఇద్దరిని కూడా పరిచయం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. హాయ్, హలో, హలో అక్క, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. ఓకే, ఈరోజు మన ఛానల్లో మీ ఇద్దరిని పరిచయం చేస్తున్నందుకు నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన ఎల్జీబీటీ కమ్యూనిటీలో మన గే కపుల్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ బయటికి రావట్లేదు. సో మీ ఇద్దరిని ఈరోజు మన ఛానల్లో పరిచయం చేస్తున్నందుకు నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ అంటే అన్నీ అడిగే ముందు ముందే చెప్పేస్తాను, అందుకే చాలామందికి తెలుసు అంటే మా ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, మా సమస్యలు ఏంటి, మేము ఎందుకు ఇలా వస్తాం అనేది నాకు తెలుసు. సో ఎందుకు వలన అలా అడుగుతుందంటే, చాలామందికి తెలియదు కాబట్టి కొన్ని విషయాలు అడగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు వాళ్ళ అన్ని విషయాలు తెలుసుకుంటాను. సో ముందుగా వాళ్ళ పరిచయం చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పరిచయం చేసుకోండి. నమస్కారం, నా పేరు అనిల్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను. అలాగే నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. అండ్ అంతే, చిన్న ఫ్యామిలీగా నేను నాకు నేను సొంతంగా ఒక ఫ్యామిలీని ఇలా పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎన్నో ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఫేస్ చేశాము. యాక్సెప్టెన్స్ కోసము నన్ను వివక్షత చూశారు. చిన్నప్పటి నుంచి స్కూల్స్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, నేను గత వేరే కంపెనీస్లో పనిచేసినప్పుడు కానివ్వండి, ఎన్నో వివక్షతలు ఎదుర్కొని ఇప్పుడు ముందుకి వచ్చే జనరేషన్కి ఎలాగా అయితే పని చేయొచ్చు, వాళ్ళకి ఎలా అయితే ఒక సేఫ్ స్పేస్ని క్రియేట్ చేయవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే మా జీవితాన్ని మేము గడపడం జరుగుతుంది. హాయ్ తమ్ముడు. హలో అక్క, హలో అందరికీ నమస్కారం. సో నా పేరు సందీపన్, నేను శాండీ అనే పేరుతో ఐడెంటిఫై చేస్తాను. సో బేసికలీ నేను పుట్టిన పెరిగిన జార్ఖండ్లో, నేను ఒక బెంగాలీ కానీ తెలంగాణలో గత 10 ఇయర్స్ నుంచి ఉంటున్నా. సో నేను కూడా ఒక కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాం. ఇంకా మా ఫౌండేషన్లో కూడా నేను సైమిల్టేనియస్గా నడుపుతున్నాం. సో యా, సూపర్. నిజంగా వాళ్ళ పరిచయం చూడండి, ఎంత గ్రాడ్యువల్గా ఎంత బాగుందో వీళ్ళ యొక్క రిసీవింగ్ చూశారు కదా. సో అంటే మన ఛానల్లో గే కపుల్స్ని నేను ఫస్ట్ టైం చూపిస్తున్నాను. చాలామంది అడిగారు నన్ను, అక్క మా దాంట్లో గే కపుల్స్ కూడా ఉంటారు కదా, అబ్బాయిలు అబ్బాయిలు ప్రేమించుకుంటారు అండ్ వాళ్ళ లవ్ స్టోరీస్ తెలుసుకోవాలని ఉంది అండ్ వాళ్ళ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది అని చాలామంది తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది అడిగారు నన్ను. సో ఈరోజు నేను ఆలస్యం చేయకుండా మెంటనే మిమ్మల్ని కాల్ చేయగానే మీరు నాకు ఓకే తప్పకుండా రండి అక్క అని చెప్పేసి అని అన్నారు. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. సో వీళ్ళిద్దరు నిజంగా బిజీ షెడ్యూల్లో ఉంటారు, ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్స్ అంటే ఎలా ఉంటాయి మీ అందరికీ తెలుసు. కానీ వీళ్ళిద్దరు అంత బిజీ వర్క్ చేసుకుంటూ అండ్ ఎల్జీబీటీ కమ్యూనిటీ వర్క్స్ చూసుకుంటూ అన్ని చూసుకుంటూ కూడా బిజీగా ఉన్నా కూడా ఈరోజు నాకు టైం ఇచ్చారని థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి. సో ఈరోజు ముఖ్యంగా మీ ఇద్దరి ప్రేమ కథ ఎలా మొదలైంది, ఎవరు చెప్తారు ఫస్ట్? మేము ఫస్ట్ బేసిక్గా ఫేస్బుక్ అనే ఒక అప్లికేషన్లో కలుసుకోవడం, మాట్లాడడం జరిగింది. ఒక 6 నెలలు అట్లా మాట్లాడుకున్నాము, చాట్ చేసుకున్నాం బేసిక్గా. తర్వాత కలుద్దామని ప్లాన్ చేసాము, కానీ అప్పుడు నేను మా తల్లిదండ్రులతో ఉండేవాడిని. సో వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అన్నమాట, కాలేజ్ వెళ్ళి ఇంటికి రావడమే, బయట వాళ్ళతో ఎక్కువగా తిరగడము అవేమి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. సో అప్పుడు నేను తను పిలిచినప్పుడు నేను వెళ్ళకపోవడంతో నన్ను బ్లాక్ చేసేసాడు ఫేస్బుక్లో. ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ అన్బ్లాక్ చేసుకొని తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్పేసి కలిసాము. మేమిద్దరము చదివే కాలేజ్ పక్కపక్కనే ఉండేవన్నమాట. ఆ పక్కపక్కనే ఉండడంలో మా కాలేజ్ ఫెస్ట్కి తనని ఇన్వైట్ చేయడము, తను ప్రజెంటేషన్ చేయడము, తను ఆ ప్రజెంటేషన్లో తను విన్ అవ్వడము, ఆ తర్వాత మేమిద్దరము కలిసి ఫ్రెండ్స్ లాగా తిరగడము. ఏంటంటే మాకు తనకి ఎక్కువ ఫ్రెండ్స్ లేరు కాలేజ్లో, నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఎందుకంటే మనం ఇప్పుడు గేస్ అని ఓపెన్గా చెప్పుకున్నప్పుడు
చాలా వివక్షత ఉంటుంది. సో అక్కడ నుంచి మొదలైన గాథ 2014లో మొదలైంది, ఇప్పుడు 2024లో ఉన్నాము. అంటే ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. అక్కడ నుంచి కలిసామంటే ఎన్నో ఎన్నో మెమరీస్ ఉన్నాయి, ఎన్నో గొడవలు జరిగాయి, ఎన్నో మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి. అలా మేము ఒకరికొకరము సపోర్ట్ చేసుకుంటూ చేతులు పట్టుకున్నాము, ఇప్పటివరకు వదలలేదు. నిజంగా వీళ్ళ ప్రేమ మ్యాక్సిమం 2014 అంటే ఇప్పటికంటే నాకు తెలిసి 11 ఇయర్స్ అయిపోయింది కదా, 10 ఇయర్స్, ఓకే 10 సంవత్సరాల వీళ్ళ ప్రేమ కదా. చూడండి, వీళ్ళు ఎప్పుడు కూడా ఇలా అంటే ఒక లవ్ ఎఫెక్షన్ చూపించి, వీళ్ళిద్దరు నేను బయట చూస్తుంటాం కదా, వీళ్ళిద్దరు వీళ్ళ కేరింగ్ అవంతా కూడా చాలా చాలా బాగుంటుంది. సో తమ్ముడు అంటే నువ్వే ఎప్పుడు యాక్సెప్ట్ చేసావు? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమ్యూనిటీ గురించి ఏం అవగాహన లేదు, ఎందుకంటే నేను వచ్చిన చాలా చిన్న స్టేట్లో కూడా ఇంకో చిన్న సిటీ నుంచి, అక్కడ ఇప్పుడు కూడా ఎల్జీబీటీ కమ్యూనిటీ లేకపోతే ఒక క్వేర్ కమ్యూనిటీ గురించి అసలు ఏం అవగాహన లేదు. వాళ్ళకి ఎల్జీబీటీ చెప్తే ఏదో కొత్త కరోనా డిసీజ్ లాగే చూస్తాడు. సో నేను కూడా ఆ ఏరియా నుంచి వచ్చిన కాబట్టి నాకు అసలు తెలీదు నేనేంటి, ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీ ఏంటి, నేను ఎందుకు అట్లా డిఫరెంట్గా ఉన్నా. కాలేజ్ టైంలో అబ్బాయి అమ్మాయికి ప్రేమిస్తున్న టైంలో నేను నాకు ఎందుకు అబ్బాయి పైన ఫీలింగ్ వస్తుంది అని నాకు ఏమీ అర్థం కాలేదు ఆ టైం సిచ్యువేషన్లో వచ్చిన. సో ఐ థింక్ ఫస్ట్ నేను నా గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం పడింది. దాని తర్వాత 1.5 మంత్ పడింది తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడానికి, ఎందుకంటే అప్పుడప్పుడు కొత్త కొత్తగా నేను కమ్యూనిటీలో, తన ఇక్కడ సిటీలో ఉన్నాడు చిన్నప్పటి నుంచి, కొంచెం తనకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి తనకి ఈజీ, తనకి కమ్యూనిటీ గురించి కూడా నాలెడ్జ్ ఉంది, కమ్యూనిటీలో ఒక రిలేషన్షిప్స్ ఉంటాయి, కమ్యూనిటీలో ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఇవన్నీ నాకు ఆ టైంలో అసలు ఏం తెలీదు. సో నాకు ఫస్ట్ కమ్యూనిటీ గురించి తెలుసుకోవాలి, దాని ముందు నాకు నా గురించి తెలుసుకోవాలి, అది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. సో అది చేసి అన్నీ నేర్చుకొని ఆ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేసి 1.5 మంత్ పడింది. సో యా, దాని తర్వాత అసలు 10 ఇయర్స్. సూపర్. నిజంగా అంటే మీ ఇద్దరి లవ్ స్టోరీ అంటే ఇన్ని సంవత్సరాలు కలిసి ఉంటుందంటే అర్థమైపోయింది. మీ బాండింగ్ కానీ మీ లవ్ ఎఫెక్షన్ కానీ ప్రతిది కూడా అండర్స్టాండింగ్ మీద ఉందని నాకు అర్థమైపోయింది. సో మనము అంటే మనం చదువుకున్న చోటు నుంచి కాలేజ్ వచ్చేవరకు కూడా కొన్ని వివక్షతలు మనకు ఎదురవుతాయి చదువుకున్న చోట కన్నా అలాంటివి. సో అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? వివక్షత అనేది చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేశాను. అది నాకు తెలిసి 99% మన ఎల్జీబీటీ సముదాయం వారు ఫేస్ చేస్తూనే ఉంటారు. స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, కొంచెం అంటే నెయిల్ పాలిష్ పెట్టుకున్నా కూడా ఏంటి ఇలా పెట్టుకున్నావు, లేకపోతే ఇలా నడుస్తున్నావేంటి, ఇలాంటి బట్టలు వేసుకున్నావేంటి, ఏంటి బ్యాగ్ ఏంటి, నువ్వేంటి ఇలా తింటున్నావేంటి, ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే కాకుండా నేను గే అని తెలిసినప్పుడు నాతో అంటే తెలియనప్పుడు ఎంతో మంచిగా ఫ్రెండ్గా ఉండేవాళ్ళు, ఒక్కసారిగా నేను గే అని తెలిసేసరికి మాటలు బంద్ చేయడం కానివ్వండి, దూరం పెట్టేయడం కానివ్వండి, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎలాంటి ఆలోచనతో వస్తున్నారంటే ఒక గేతో కూర్చుంటే నువ్వు కూడా గే అయిపోతావు, ఒక గేతో తినడానికి వెళ్తే నువ్వు కూడా గే అవుతావు, ఒక గేతో ఆడుకోవడానికి వెళ్తే నువ్వు కూడా గే అవుతావు అని చాలా ఇలాంటి దారుణాతి దారుణమైన ఆలోచనలతో మనము సొసైటీలో చాలామంది ఉన్నారన్నమాట. అలాంటి వాళ్ళు నాకు ఎంతో కలిశారు. వాళ్ళ వల్లనే నేను నాకు తెలిసి స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి ఎక్కువ ఫ్రెండ్షిప్స్ ఎవరితో ఎక్కువ చేయలేదు, ఎందుకంటే నమ్మకం పోయింది. ఈరోజు ఫ్రెండ్షిప్స్ చేస్తాము, రేపు పొద్దున్న వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. హ్యాపీగా ఉండాలంటే అన్నీ షేర్ చేసుకోలేము తల్లిదండ్రులతోని లేకపోతే పార్ట్నర్తోని, ఫ్రెండ్స్ కూడా ఉండాలి లైఫ్లో. కానీ ఎవరు లేకుండా వెళ్ళిపోతున్నారు అంటే మనము ఒక పాయింట్లో మనం ఏం చేస్తామంటే ఇంకా ఎవరు ఉండనప్పుడు మనం ఎందుకు ముందుకు చేయాలి ఇలాంటి రిలేషన్షిప్స్ని, ముందుకు అంటే ఫ్రెండ్స్ని ఎందుకు పరిచయం చేసుకోవాలి అని ఒక 6 సంవత్సరాల వరకు నేను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా కాలేజ్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, ఒక కార్నర్లో కూర్చొని నా పని నేను చేసుకుంటూ స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం కానివ్వండి, ఆడుకోవడం అంతెందుకు, నా పక్కన ఇంట్లో నేను ఉంటాను అన్న వాళ్ళకు కూడా చాలామందికి తెలీదు. అలా పెరిగాను నేను, అలా ఎంతో వివక్షత గురయ్యాను స్కూల్లో కానీ కాలేజ్లో కానీ. అంటే చూసారు కదా, అంటే ఒక తను గే అని బయటకు వచ్చినప్పుడు తను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, అంటే కూర్చొని తింటే కూడా గే అయిపోతారు అండి. అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం.
మార్పు అనేది రావాలి. అంటే ఎప్పుడు కానీ ఒక పక్కన వ్యక్తి కూర్చునేంత మాత్రం ఒక అబ్బాయి గే అయిపోడు. ఇప్పుడు అమ్మాయి పక్కన కూర్చుంటే మేము అమ్మాయి అయిపోతామని చెప్పేసి, అంటే మాలో ఉన్న ఇప్పుడు అంటే మా హార్మోన్ చేసేది మేము అమ్మాయి పక్కన కూర్చుని మా అమ్మాయి అయిపోయేవాళ్ళమే కదా. సో జనరేషన్ అనేది అర్థం చేసుకోవాలి. మన టెక్నాలజీ మారుతున్న సొసైటీలో మనం బతుకుతున్నాము. సో మార్పు రావడం కోసం మేము ప్రయత్నాలు చాలా చేస్తున్నాం కూడా. ఓకే, అని ఇప్పుడు మన దగ్గర తమ్ముడు నువ్వు అక్కడ అంటే నువ్వు కూడా చదువుకునే చోట కానీ అలాంటి చోట ఏమైనా ఎదుర్కొన్నావు అక్కడ? టు బి ఆనెస్ట్ నేను కూడా చాలా సైలెంట్లో ఉన్నానమాట. ఎందుకంటే నా ఫ్యామిలీ కూడా చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. సో ఇక్కడ బయట ఫ్రెండ్స్తో తిరగాలంటే మాకు అసలు అలావే లేదు. సో అలావ్ లేకున్న టైంలో కాలేజ్లో స్పెషలీ కాలేజ్ బస్సులో వెళ్ళినప్పుడు కూడా నా జూనియర్స్ వాళ్ళు అన్న మీరు వేరే బస్సులో వచ్చేసినాడు, ఇది అబ్బాయిలకి కోసం బస్సు, మీరు అమ్మాయిల బస్సులో వెళ్ళాల్సింది, ఇలాంటి మాటలు నేను కూడా చిన్నప్పటి నుంచి విన్నాను. కానీ నాకు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చాలా ఇప్పుడైతే చాలా ఎక్స్ట్రోవర్ట్ అయిపోయాయి, చాలా మాట్లాడుతున్నాను, ఇంటర్వ్యూస్ ఇస్తా, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తా. కానీ ఒక టైంలో నేను చాలా సైలెంట్నే ఉంటా. ఎందుకంటే సైలెంట్ ఉంటే నేనేమనుకున్నా, సైలెంట్ ఉంటే నా గురించి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే మాటల్లో లేకపోతే హ్యాండ్ మూమెంట్స్లో బాడీ మూమెంట్స్లో తెలిసిపోతుంది. సో సైలెంట్ ఉంటే ఎక్కువ ఎవరు వచ్చి నాకు ఏం చెప్పని కూడా సిచ్యువేషన్. అది నాకు వర్క్ వచ్చింది. ఎందుకంటే చాలామంది వచ్చి నాకు నా వెనకల మాట్లాడిన, కానీ ముందు వచ్చి నువ్వు ఎలా అని చెప్పడానికి చాలా తక్కువ మందియే. కానీ నాకు ఫ్రెండ్షిప్ ఆబ్వియస్లీ అక్కడ దొరకలేదు. కాలేజ్ వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్, నేను ఇంజనీరింగ్ కోసమే హైదరాబాద్ వచ్చిన. సో అప్పుడు కాలేజ్లో కూడా నేను నా మైండ్లో ఇదే పెట్టి వచ్చినా సరే, అక్కడ జరిగినా అని 12th వరకు నా ఇంటర్మీడియట్ వరకు అన్నీ అక్కడే వదిలేసి నేను ఇక్కడ వచ్చి నా లైఫ్ నాకు స్ట్రేట్ లాగా అన్నీ కొంచెం డిఫరెంట్ యాక్టే. ఎందుకంటే లోపల నుంచి ఉన్న ఫీలింగ్ మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం కదా. సో ఇక్కడ వచ్చి అందరికీ, ఎందుకంటే హైదరాబాద్లో ఎవరికి నా గురించి తెలీదు, నేను సో ఐ విల్ బి స్టార్టెడ్ యాక్టింగ్ చేసి ఇట్లా స్ట్రేట్గా ఉండడానికి ట్రై చేస్తాం. కానీ అది అవ్వదు. అది ఇట్లా ట్రై చేస్తే ఏదో ఒక మూవీ కాదు కదా మన లైఫ్. మనం ఒక చిన్న ఒకరోజు అబ్బాయిలాగా యాక్ట్ చేద్దాం, ఇంకొక రోజు వేరేలాగా యాక్ట్ చేద్దాం, అది ఇట్లా కాదు కదా, అది నడవదే. సో దాని కాలేజ్లో కూడా నాకు స్టార్టింగ్లో ఏం ఇష్యూ అంతా రాలేదు. టు బి ఆనెస్ట్ 2 ఇయర్స్ నేను ఎక్కువ స్టడీ పైన ఫోకస్ చేసిన. సెకండ్ ఇయర్ నాకు అనిల్ తెలిసింది, కానీ ఫస్ట్ 2 ఇయర్ నేను స్టడీలోనే ఫోకస్ చేసిన. థర్డ్ ఇయర్లో నాకు నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది న్యూస్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ వచ్చింది. అది ఫుల్ పేజ్ వచ్చింది. అప్పుడు నా కాలేజ్లో అందరికీ తెలిసిపోయింది. తెలిసిన తర్వాత చాలా ఇష్యూ అయింది. నేను ఫస్ట్ 10 డేస్ అయితే కాలేజ్ వెళ్ళలే. ఎందుకంటే వెళ్తే ఏమనుకుంటాడు, మొత్తం కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్లో ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇంకా చాలామంది నాకు కొంచెం మెసేజెస్ కూడా చేశారు నా క్లాస్మేట్స్. ఎక్కువ ఫ్రెండ్ ఎవరు లేదు, కానీ క్లాస్మేట్ ఉన్నారు కాబట్టి హాయ్ హలో అందరితో ఉంటుంది కదా. సో వాళ్ళు మెసేజ్ కూడా చేశారు. నేను భయంతో 10 డేస్ కాలేజ్కి వెళ్ళలేదు. నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఒక కాలేజ్లో ఉన్నాడు, తను కూడా తను యాక్చువల్లీ నాతోనే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటివరకు తనతో నేను కనెక్షన్లో ఉన్నాడు. తనని అన్నాడు ఒక మాట, ఇంకెన్ని రోజులు, ఇంకా 1.5 ఇయర్ ఉంది కదా కాలేజ్లో, నువ్వు ఎట్లాగే కాలేజ్ రావాలి, నువ్వు ఎట్లాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. సో నువ్వు 10 డేస్ అయినా సరే, 15 డేస్ అయినా సరే, ఏదో ఒక రోజు కాలేజ్ రావాలి కదా, అప్పుడైనా ఫేస్ చేస్తావు కదా ఇవన్నీ. సో ఇస్ బెటర్ నువ్వు ఇప్పుడే వచ్చేసేయి కాలేజ్కి, ఫేస్ చేయి, ఏం చూద్దాం ఏమవుతుంది అని. సో నేను అప్పుడు వెళ్తే, నేను వాష్రూమ్లో వెళ్తే అబ్బాయిలు అందరూ బయట వచ్చేస్తారు ఏమో అనుకోని, దాట్ ఓ ఇదన్నా గే అయితే అందరు అబ్బాయి పైన ఫీలింగ్ ఉంటుంది. సో ఈ థాట్ ప్రాసెస్తో చాలా నేను ఒక క్రాస్ చేస్తే, నేను వెళ్ళిన తర్వాత వెనకాల తిరుగు చూస్తే వాళ్ళందరూ నా గురించి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చాలా జరిగింది. కానీ ఆ టైంలో నాకు అంతా ఏం అర్థం కాలేదు. సరే నడుస్తుంది, చూద్దాం, ఎక్కడో ఇక్కడ హర్ట్ ఉంటూనే ఉన్నాం. కానీ అది అంటే లైఫ్లో ఇంకా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి, అది మైండ్లో ఉంటుంది. తమ్ముడు అంటే చదువుకునే చోట, మనం ఫ్రెండ్స్ అనే చోట్ల ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటాం, ముఖ్యంగా ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో ఇప్పుడు మీ యొక్క లైఫ్ స్టోరీ కానీ మీ లవ్ స్టోరీ చెప్పినప్పుడు రిసీవింగ్ ఎలా ఉంది, అంటే ఏమన్నారు ఫ్యామిలీ వాళ్ళు? బేసిక్గా ఫ్యామిలీ గురించి నేను మాట్లాడినప్పుడు చాలా కొంచెం ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను బేసిక్గా చెప్పలేదు నా గురించి. నాకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, మేము ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఫొటోస్ అవన్నీ పంపించడం కానీ అలా వారు తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అర్థం చేసుకుంటారా అని. ఎందుకంటే నన్ను చాలా బాగా పెంచారు. బేసిక్గా నేను మంచి ఫ్యామిలీలో పుట్టాను, ఏది కావాలంటే అది ఇచ్చిన వారు.
అనుకున్నాను. సరే వీళ్ళకి అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అన్న ఒక హోప్ ఉండేది. కానీ ఆ హోప్ పైన నీళ్లు చల్లేసి నాకు తెలిసిన వాళ్ళు నా జీవితాన్ని మొత్తం నాశనం చేసేసారు. ఎలా అంటే, ఇప్పుడు మా పేరెంట్స్ సడన్గా తెలుసుకునేసరికి వాళ్ళు ఆ యాంగ్జైటీలో ఏం చేయాలో అని తెలియక నా ఫోన్ని లాక్కోవడము, నన్ను హౌస్ అరెస్ట్ చేసేయడము, నన్ను డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి మెంటల్ షాక్ ట్రీట్మెంట్స్ ఇవ్వడము, కన్వర్జన్ థెరపీస్ చేయించడము, అలాగే తినకి వార్నింగ్స్ ఇవ్వడము, వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి మేము షూట్ చేసేస్తాము మీ అబ్బాయిని, మీరు తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి వార్నింగ్స్ ఇవ్వడము, అలాంటివి ఎన్నో జరిగాయి. అలాగే కాకుండా నేను అప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. ఎందుకంటే కొట్టారు, తిట్టారు, రూమ్లో బంధించేసేసారు, ఎన్నో జరిగినప్పుడు నేను అది నేను చూడలేకపోయాను. ఎందుకంటే నన్ను ఎంతో ప్రేమించిన నా తల్లిదండ్రులు ఈరోజు నాకు చిన్న ఐడెంటిటీని తెలుసుకునేసరికి ఇంత ఇంత రాద్ధాంతం చేయడము నాకు భరించలేకపోయాను. అక్కడి నుంచి ఆ రోజు పారిపోవడం జరిగింది మా ఇంట్లో నుంచి. రాత్రి ఆ టైంలో మనకి మోడీ గారు డిమానిటైజేషన్ చేస్తూ ఉన్నారు, ఒక్క రూపాయి కూడా చేతిలో లేకుండే అలా ఇంట్లో నుంచి పారిపోయిన అనిల్ ఈరోజు వేరేగా మారిపోయాడు. ఎలా అంటే, నాకు ఇంట్లో ఏం కావాలంటే చిటికేస్తే ఇలా వచ్చే అనిల్కి ఈరోజు అన్నీ వంట తను చేసుకోవాలి, బట్టలు తనే ఉతుక్కోవాలి, తన పని తనే చేసుకోవాలి, అంత కొత్తగా కనిపించేసింది అనమాట. ఎన్నో నేర్చుకున్నాను. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే మా మమ్మీగా మా అమ్మగారికి కాస్త హెల్త్ బాగాలేదని చెప్పేసి పిలిస్తే వెళ్ళాను. కానీ అక్కడ జరిగింది ఏంటంటే మళ్ళీ నన్ను బంధించేశారు, అదొక అబద్ధం అని చెప్పేసి. అప్పుడు నన్ను మర్డర్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే రోడ్డు మీద నేను అక్కడ బంధించేసేసరికి నేను భరించలేక నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నప్పుడు నా కాళ్ళని కొట్టేయడము నేను పారిపోకుండా, అక్కడ రోడ్డు మీద రాద్ధాంతం చేయడము, ఎవరు సపోర్ట్ చేయలేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ మా పేరెంట్స్కి. ఎందుకంటే ఎవరికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. అందులోనూ మా ఫాదర్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే, అక్కడ ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి సపోర్ట్ కోసము అని చెప్పేసి అన్నప్పుడు ఎవరు లేక ఉండే, అసలు కమ్యూనిటీలో చాలా తక్కువ మంది బయటికి ఓపెన్గా ఉండే. సో పేరెంట్సే భక్షకులు అవుతే ఇంకా మనం ఏం చేయగలుగుతాం? ఎవరైతే జన్మనిచ్చారో వారే నీ జీవితాన్ని అందం చేయడానికి ప్రయత్నిస్తా ఉంటే 18 సంవత్సరాల ఒక వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో బయటికి వచ్చేసాను. ఇప్పుడు దగ్గర 8 అవుతుంది. వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలీదు, నేను ఎలా ఉన్నానో వాళ్ళకు తెలీదు. నా బర్త్డేస్కి విష్ కూడా రాదు. ఏ ఫెస్టివల్స్కి అందరము చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. నాకు ఇదే పుట్టినిళ్ళు, ఇదే మెట్టినిళ్ళు, నాకు అన్నీ ఇవే అన్నమాట. అంటే ఇక్కడే నా బర్త్డే చేసుకుంటాను, ఇక్కడే ఫెస్టివల్స్ చేసుకుంటాను, నా కమ్యూనిటీయే నాకు ఫ్యామిలీగా తయారైపోయింది. నేను ఎక్కడికి వెళ్ళను కాబట్టి నా కమ్యూనిటీయే నా ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఒక అబ్బాయిగా ఇంకొక అబ్బాయిని ప్రేమించడం తప్పేంటి? ఇప్పుడు మీ అందరూ చెప్పండి, మీరు అందరూ ఒక ఆలోచించండి. ఇప్పుడు నేనేం తప్పు చేయట్లేదు, నా వల్ల సొసైటీకి ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు. నేను ఏమంటున్నానంటే, చాలామంది అనుకుంటారు ఒక గే వ్యక్తి అయితే ఇంకొక గే వ్యక్తి పైన సెక్షువల్ ఫీలింగ్స్తో ఉండి చాలా గలీజ్గా చేస్తూ ఉంటారని చెప్పి. నేనేం అది చేయట్లేదు కదా, నేను అది చేస్తా అనట్లేదు కదా. నేను ఒకటే వ్యక్తితోని సహజీవనం చేస్తాను, అతనితో పెళ్లి చేసుకుంటాను, అతనితో ఒక ఫ్యామిలీని క్రియేట్ చేస్తానని చెప్పేసి ముందుకొచ్చాను. అది కూడా చేయకుండా, తల్లిదండ్రులే భక్షకులై సొసైటీ సపోర్ట్ చేయకుండా నన్ను వివక్షతో ఎంతో క్షోభకు గురి చేయడం అనేది చాలా దారుణం. అది మనం ఖండించాలి. అందరం ముందుకొచ్చి ఇప్పుడు కమ్యూనిటీ వారికి కానీ ఒక గే కానీ లెస్బియన్ కానీ సపోర్ట్ చేయడం జరగాలి. ఎందుకంటే చాలామంది చచ్చిపోతున్నారు. మనం కాపాడుకోలేకపోతే రేపొద్దున చాలామంది ఎంతో మన మెంటల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఎవరికి చెప్పాలో తెలియక సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ చూస్తే కూడా ఎన్నో కాట్లు ఉంటాయి మీకు, కత్తితోని కానీ బ్లేడ్తో కానీ. ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ లేక ఏం చేయాలో తెలియక ఇలాంటి దారులను మేము పడతాము. సో నేను సొసైటీకి చెప్పేది ఏంటంటే, మీరు యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ వివక్షతో మమ్మల్ని బతకనివ్వకండి. మీరు ఎంత వివక్షత గురి చేస్తే మేము అంత క్షోభకు గురై మేము మా జీవితాలని అంతం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము.
సో మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మమ్మల్ని వివక్షతో చూడకండి. అది తమ్ముడు నిజంగా చెప్తున్నాను, అంటే నా మనసు కదిలించింది. అంటే ఒక ట్రాన్స్గా మేము ఎన్ని బాధలు పడతామనేది మాకు తెలుసు, కుటుంబాలకు దూరం అయిపోయి అదే అయిపోయి ఇదే అయిపోయి. లైక్ నువ్వు ఎన్ని చిత్రహింసలు అనుభవించి లగ్జరీ లైఫ్ని కాదనుకొని, అంటే నీ మనసు ఏం చెప్పిందో నువ్వు అది చేసావు. ఆ మనసు మన మనసుకు నచ్చిన బ్రతకడానికి కూడా స్వేచ్ఛ లేకుండా అయిపోయింది సొసైటీలో. నీకు చిటికేస్తే అన్ని దగ్గరకు వచ్చే ఒక లగ్జరీ లైఫ్ నువ్వు వదిలేసి నీ ప్రేమ నీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి నమ్మి బయటకు వచ్చావచ్చు నువ్వు. అది నీ ట్రూ లవ్, అది నిజంగా. అందుకే మీ లవ్ ఇన్ని సంవత్సరాలు ఇంకా బలపడి ఉంది, ఇంకా ఉంటుంది, అందరికీ ఆదర్శంగా ఉంటుంది. నేను మాత్రం మన ఛానల్ సమక్షంలో ఒక మాట చెప్తాను, లైఫ్ లాంగ్ మీ స్నేహ అక్క నీకు ప్రతి దాంట్లో తోడుగా మాత్రం నేను మాత్రం మీ ఇద్దరికీ ఉంటాను. ఎందుకంటే నాకు కూడా కన్నీళ్ళు వచ్చేసి తమ్ముడు చెప్తుంటే, లైఫ్ మా ఫ్యామిలీస్ కూడా అలాగే మమ్మల్ని బంధించడం, కొట్టడము, చేయడం అన్నీ చేస్తూ ఉంటారు. సో గే కపుల్స్లలో కూడా, గేస్లలో కూడా ఇన్ని సమస్యలు ఎదుర్కొంటారనే విషయం మీకు తెలియ చూస్తున్నారు కదా, చూసే వాళ్ళందరికీ కూడా అర్థం చేసుకోండి. అండ్ తమ్ముడు నువ్వు కూడా, అంటే లైక్ ఇప్పుడు తన ఫ్యామిలీలో ఎలా అయితే సపోర్ట్ చేశారో నీ ఫ్యామిలీలో అలా, ఇప్పుడు తను కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీని నేను చంపేస్తాను బెదిరించడము అలాంటివి చేశారు కదా, సో అప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు అప్పుడు? అంటే అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నా, వాళ్ళు ఫ్యామిలీ కాల్ చేసినప్పుడు నేను మమ్మీ డాడీ దగ్గరే ఉన్నా. సో ఆ టైంలో ఒకటి ఆల్రెడీ ఇక్కడ ఇక్ సైడ్ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు నా సైడ్లో కూడా అది వస్తే అది చాలా ఓవర్వెల్మింగ్గా అయిపోతుంది, ఎందుకంటే నేను తనకి హ్యాండిల్ చేయాలి లేకపోతే నా ఫ్యామిలీ నేను హ్యాండిల్ చేయాలంటే చాలా ఇష్యూ, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని అనుకొని నేను మమ్మీ డాడీకి అప్పుడు ఆ టైంలో నేను ఏమన్నానంటే దాట్ వాళ్ళు మమ్మీ డాడీ తన పైన కొంచెం టార్చర్గా చేస్తున్నారు, ఎందుకంటే తన కొంచెం బయట తిరుగుతారని అనుకొని లేకపోతే ఈవెంట్ చేస్తారని అని అనుకో చేస్తారు ఎక్కువ అని ఎక్కువ ఫ్రీడమ్గా మాట్లాడంటే వాళ్ళ ఫ్యామిలీ తన పైన కొంచెం రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు. దానికోసమే నాకు కాల్ చేసి, ఎందుకంటే మనం ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి, అప్పుడు మా మమ్మీ డాడీకి మన ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్ అని తెలుసు. సో మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా కాల్ చేసి ఇట్లా అంటున్నాడు. యాక్చువల్లీ నా మమ్మీకి కాల్ ఏమొచ్చింది, తన అక్క కాల్ చేసి మీ అబ్బాయి నా తమ్ముడితో పెళ్లి చేసుకుంటారంట, ఏంటి ఇది అబ్బాయిలు ఏం పెళ్లి చేసుకుంటారా ఇది అని చెప్పింది. నా మమ్మీకి అప్పుడు అర్థం కాలేదు, మమ్మీ అనేది ఏమంటుంది, అబ్బాయి పెళ్ళి ఏంటి, అబ్బాయి ప్రేమ ఏంటి, ఎందుకు అట్లా కాల్ చేసింది తన అక్క అంటే, నేను అన్నా తన అక్క కొంచెం అట్లానే తనకి ఏం చెప్పాలి ఎక్కడ చెప్పాలి ఏం తెలియకుండా మీకు కాల్ చేసి అట్లా అంటుంది అంటే జస్ట్ కవరప్ చేసిన, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఇక్కడ చాలా దారుణ్యంగా ఉంది. మళ్ళీ అక్కడ నా ఇంట్లో కూడా సిచ్యువేషన్ అట్లా తయారైతే నేను అక్కడే ఒకవేళ వాళ్ళు ఇంకా నువ్వు వెళ్ళకు ఇక్కడే ఉండు అని అంటే ఇక్కడ ఎవరు హ్యాండిల్ చేస్తారు అని అప్పుడు అబద్ధం చెప్పినా నేను. కానీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో 2023లో ఇప్పటివరకు వెయిట్ చేసిన నేను ఫ్యామిలీకి చెప్పాలా ఎప్పుడు చెప్దాం, ఎందుకంటే నా ఫ్యామిలీ కొంచెం ఏజ్డ్ కంపేర్ చేయాలి తనతో. ఇంకా నా ఫ్యామిలీ నాకు చాలా నమ్మకం ఉంది, కొంచెం డిఫరెంట్ ట్రీట్ ఉంటుంది నాకు తెలిసినప్పుడు ఇవన్నీ, ఎందుకంటే బెంగాలీ ఫ్యామిలీస్ కొంచెం వాళ్ళైతే ఎలా అంటే వైలెన్స్ ఇవన్నీ వాళ్ళకి చేయరు మ్యాక్సిమం. సో నాకు తెలిసిన వరకు నా ఫ్యామిలీ బ్లాక్మెయిల్ చేస్తారు, ఇమోషనల్ బ్లాక్మెయిల్ అని. అదే అయింది 2023లో నా తమ్ముడికి ఫస్ట్ పిలిచిన, ఇక్కడ హైదరాబాద్లో పిలిచి నేను ఫస్ట్ నా తమ్ముడికి చెప్పిన. నా తమ్ముడు అన్న నాకు ఆల్రెడీ ఐడియా ఉంది ముందు, కానీ నువ్వు ఎప్పుడు వచ్చి చెప్తావు ఈ మాటలు, ఎప్పుడు నాతో డిస్కస్ చేస్తావని నేను వెయిట్ చేసిన. ఒక మాట తను చెప్పారు, మిగతా అన్నీ ఓకే, ఎవరి తమ్ముడికి బాధ ఉంటుంది, తను కూడా ఇచ్చాడు. కానీ ఒకటే అన్న నాకు అది కూడా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, నా ఫ్యామిలీలో టోటల్ 5 మెంబర్స్ అనమాట, నేను, నా మమ్మీ, డాడీ, నా తమ్ముడు, ఇంకా నా అత్త. చిన్నప్పటి నుంచి తన నాతోనే ఉంది, నేను 1 ఇయర్ నుంచి తన మాతోనే ఉంది, తను పెళ్లి చేసుకోలేదు, నేనే తనకి అన్నీ. సో నా తమ్ముడు అదే అన్నాడు, నాకు కావాల్సింది మొత్తం 5 మెంబర్సే ఫ్యామిలీలో, దాంట్లో ఒక్కరికి వదిలేసి నా ఫ్యామిలీ ముందు తీసుకెళ్లాలంటే నాకు లేదు, సో నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఉండాలని. కంట్రోల్ సో అది ఒక థాట్ నాకు ఇప్పుడు కూడా మైండ్లో ఉంది, ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ వద్దు నాన్న, తమ్ముడు ఒకటి చెప్పాలా, ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనం మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి, మీరు అందరికీ ఆదర్శంగా ముందుకొచ్చారు. అంటే మీ స్టోరీ ఉంటుంది, నాకే మనసు తట్టుకోలేకపోతున్నాను, సో సారీ నిజంగా, అంటే నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ఇద్దరిని బాధ పెడుతున్నాను. కొంచెం రీసెంట్గా సో అప్పుడు
తమ్ముడికి చెప్పినప్పుడు నా తమ్ముడు మళ్ళీ ఇంటికి వెళ్ళారు. తన ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అన్నాడు ఇక్కడ ఒక మాట, అంటే నేను వెళ్ళిది ఫ్యామిలీకి చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఈ టైంలోనే ఏప్రిల్లో నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా మమ్మీ 3 అమ్మాయిలు చూపించింది నాకు. ఎందుకంటే నా ఏజ్ వచ్చేసింది కదా పెళ్ళి, ఇప్పటివరకు ఏం అనలేదు కానీ బెంగాలీస్ కొంచెం లేట్గానే పెళ్లి చేసుకుంటారు. సో ఇప్పటివరకు ఏం అనలేదు కానీ లాస్ట్ ఇయర్ ఈ టైంలో వెళ్ళినప్పుడు 3 అమ్మాయిలకి చూపించింది. అప్పుడు నేను ఏం అది సడన్గా నాకు తెలియకుండా వాళ్ళు ఆల్రెడీ ముందు డిసైడ్ చేసి నేను ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు నాకు. నేను అప్పుడు ఏం చెప్పాలి, అసలు చూసిన అమ్మాయిని చూసిన దాంట్లో 2 అమ్మాయిలు ఎక్సెప్ట్ కూడా చేసింది, పెళ్ళికి రెడీ కూడా ఉన్నాడు వాళ్ళు, కానీ ఎలా చెప్పాలి అర్థం కాలేకపోయి తమ్ముడికి ఇక్కడ పిలిచిన జూలై మంత్లో. మళ్ళీ ఆగస్ట్లో తను అన్నాడు నేను నెక్స్ట్ వీక్ చెప్పేస్తాను అని. నెక్స్ట్ వీక్ నాకు బర్త్డే ఉంది, నేను అన్నా ఈ ఒక్క వీక్ వదిలేసాయి, దాని తర్వాత నువ్వు చెప్పేసాయి. ఎందుకంటే నాకు వాళ్ళ దగ్గర చెప్పాలంటే ధైర్యం ఈ జన్మలో రాదనిపించింది నాకు. ఎందుకంటే ఎలా స్టార్ట్ చేయాలి ఆ కన్వర్జేషన్, ఎలా చెప్పాలి. సో దానికోసం నేను నా తమ్ముడు హెల్ప్ తీసుకున్నా. తను పోయి 1 వీక్ గ్యాప్ ఇచ్చి చెప్పినాడు. చెప్తే ఆబ్వియస్లీ నా మమ్మీ కాల్ చేసింది, చాలా ఏడ్చింది. అసలు తను ఎంత ఏడ్చింది, ఏడినప్పుడు ఏంటి ఇది నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, ఇన్ని ఇయర్స్ లోపల దాచినావు. సో నా మమ్మీ బాధ ఏంటంటే నువ్వు ఎంత చూసినావు మాకు ఒక్కసారి ఎందుకు చెప్పలేదు. అది వేరే రకం, అనిల్ స్టోరీకి నా స్టోరీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో నా మమ్మీ బాధ ఏంటంటే నువ్వు నాకు చెప్పలేవు, అన్నీ హైడ్ చేసినావు, నేను ఎన్నిసార్లు అడిగినా ఏదో నడుస్తుంది అక్కడ, ఏదో చేస్తున్నావు నువ్వు అక్కడ, నీ కొన్ని ఇంటర్వ్యూస్ కూడా నా దగ్గర వచ్చింది 2017లో, అప్పుడు అనిల్ ఇష్యూ అయినప్పుడు కూడా నీకు అడిగినాను, అన్నీ అబద్ధమే చెప్పినావు, అప్పుడే చెప్తే మాకు కొంచెం క్లారిటీ అయినా వస్తుంది కదా ఇంతవరకు. సో కానీ ఆ ధైర్యం నాకు రాలేదు, ఎలా చెప్పాలి అసలు. ఎందుకంటే నా ఫ్యామిలీ, నా మమ్మీ డాడీ ఇద్దరు నాకు కూడా చిన్నప్పటి నుంచి నాకు చాలా ఫేవరెట్ ఫ్యామిలీయే. నా మమ్మీ గవర్నమెంట్ జాబ్, డాడీ కూడా గవర్నమెంట్ జాబ్ లాగే చేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రకారంగా ఎక్కడైనా నాకు అసలు ఒక్క రూపాయి కూడా తక్కువ చేయలేదు. సో ఇప్పుడు ఇంకా మా మమ్మీ డాడీ ఇద్దరు 76 దగ్గర 70 ఏజ్లో ఉన్నారు. ఇప్పుడు సడన్ తనకి షాక్ ఇస్తే ఏం చేస్తాడు పాపం, వాళ్ళ మొత్తం లైఫ్ ఎలా అయిపోతుంది అని నా ఫీలింగ్తో ఎన్ని రోజు నేను దాచి ఉన్నా. సో లాస్ట్ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఇష్యూ అయింది. 20 డేస్ నా మమ్మీ డాడీ మాట్లాడలేదు. దాని తర్వాత వాళ్ళే వచ్చాడు, 15 డేస్లోనే వచ్చాడు హైదరాబాద్కి. ఇద్దరు వచ్చాడు, నేను ఇక్కడ క్యూటీ సెంటర్లో తీసుకెళ్ళి, మాలా ఆంటీ ఉంది తన కూడా మా కమ్యూనిటీ, తన కూతురు ట్రాన్స్ పర్సన్ అని, తన ఒక పేరెంట్ లాగా చెప్తుందని చాలా చెప్పింది. చాలా క్వశ్చన్స్ అడిగింది నా మమ్మీ, అడిగితే తను కూడా ఆన్సర్ చెప్పింది. దాని తర్వాత కొంచెం చేంజెస్ వచ్చింది. ఇప్పుడు నా మమ్మీకి అర్థమైంది నేను ఒక కమ్యూనిటీని, నేను ఒక గే కమ్యూనిటీ నుంచి. సో నేను నీకు యాక్సెప్ట్ చేస్తున్నా కదా, నేనైతే నీకు వదిలేదు కదా, నువ్వు ఎందుకు రావుదాం నేను అనుకున్నా, ఇప్పుడు చెప్పేసినాం కదా, ఇప్పుడు ఇంటికి ఎలాగ వెళ్ళాలి, అసలు ఆ గిల్ట్ ఫీలింగ్తో నేను రాను అన్నా నేను మమ్మీకి. అంటే నువ్వు ఎందుకు రావు, నీళ్ళే కదా మరి ఎందుకు రావు, నువ్వు నేను యాక్సెప్ట్ చేసినా కదా నువ్వు రా ఎందుకు రావు అంటే, నేను దసరాకి ప్రతి ఇయర్ ఇంటికి వెళ్తాను, లాస్ట్ ఇయర్ కూడా దసరాకి ఇంటికి వెళ్ళిన, ఏమట్లా మాట్లాడలే ఆ క్వశ్చన్ కూడా ఒక్కసారి అడిగినాడు, నేను చెప్పినా కొన్ని నా మమ్మీ అవ్వదు అట్లా. సో నా మమ్మీ కొంచెం ఎడ్యుకేటెడ్ అనమాట. సో తను వీడియోస్ చూస్తుంది యూట్యూబ్లో. కానీ ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్లో 2 రకాల వీడియోలు ఉంటాయి, మన కమ్యూనిటీ కి పాజిటివ్ కూడా ఉంటుంది, కమ్యూనిటీ నెగిటివ్ కూడా ఉంటుంది. నా మమ్మీ నెగిటివ్ వీడియో ఎక్కువ చూస్తుంది. ఆ బాబా వాళ్ళు ఉంటారు కొన్ని హిందూ కోట్ అన్కోట్ వాళ్ళు, హిందుత్వ గురించి మాట్లాడతారు కదా, వాళ్ళైతే ఇది ఒక డిజీజ్ అనమాట, ఇది ఒక మైండ్ సెట్ అనమాట అని చెప్తే ఉంటే నా మమ్మీ కూడా అది చూసి విని నాకు కాల్ చేసి అడుగుతుంది చేంజ్ అవ్వచ్చా అంటే. నాకు ఎక్కడ బాబా దగ్గర వెళ్ళు లేకపోతే ఏదో అనలే, ఎందుకంటే తను చదువుకుంది కాబట్టి, తనకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి తను ఎప్పుడూ అడగలేదు నువ్వు బాబా దగ్గర వెళ్ళు అని. కానీ ఒక్కసారి అడిగింది మెడికల్లీ ఏదైనా చేయొచ్చా. నేను అన్నా నా మమ్మీ ఇది ఒక న్యాచురల్ అనమాట, ఇది మెడికల్కి ఏం సంబంధం లేదు, ఇది ఒక డిజీజ్ కాదు, ఇది ఒక ఎవరిని చూసి సడన్గా డెవలప్ అయిన కాదు, పుట్టిన నుంచి మనం ఇట్లానే ఉన్నాం, కానీ ఒక ఏజ్ తర్వాత వచ్చినప్పుడు తెలుస్తుంది. సో అదే చెప్తే నా మమ్మీ ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది, ఇప్పుడు కూడా నేను ఇంటికి వెళ్తున్నా. సో చాలా ఇప్పుడు మంచిగా అంత, డాడీ అయితే నాకు ఇప్పుడే ఏం చెప్పలేదు. సో టైం పడుతుంది కొంచెం వాళ్ళకి, అంటే వాళ్ళ ఏజ్డ్ కాబట్టి వాళ్ళకి అర్థం కావడం కొంచెం టైం పడుతుంది. ఎన్ని రోజులు మేము సహజీవనంతో మా కమ్యూనిటీలో మేము ఎవరిని ప్రేమిస్తున్నామో వారితో సహజీవనం చేయనివ్వండి, కాస్త ఉండనివ్వండి, ప్రశాంతంగా ఉండనివ్వండి, బతకనివ్వండి, కుదిరితే కొంచెం ప్రేమనివ్వండి, లేకపోతే మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి అంతే. ఇప్పుడు క్యాస్ట్ అబ్యూస్ చేస్తే మనకి ఎలాంటి లాస్ ఉన్నాయో, నేను అలాంటి లాస్నే మన కమ్యూనిటీకి కూడా ప్రపోజ్ చేస్తాను. ఎందుకంటే మీ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి.
ఏంటంటే కాస్త ఫైర్ బ్రాండ్ అన్నమాట. వివక్షత ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వాయిస్ బాగా రేస్ చేస్తాడు. మనం ఏంటంటే గాంధీలా ఉండడం ఇంపార్టెంటే, ఒక చెంప కొడితే ఇంకో చెంప. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ అలా కాదు, మనం సుభాష్ చంద్రబోస్ లాగా పోరాడాలి. సో రీసెంట్గా నేను లండన్ వెళ్ళడం జరిగింది. లండన్ కానీ బర్మింగ్హామ్ యూనివర్సిటీగా విజిట్ చేయడం జరిగింది. చాలా మంచి పాలసీస్. వివక్షత జరిగితే మనకి ఇక్కడ ఒక అమ్మాయిని వివక్షత చేస్తే ఎలాంటి కేసెస్ ఉన్నాయో, అక్కడ ఎల్జీబీటీ వాళ్ళని కూడా వివక్షత గురి చేస్తే అలాంటి కేసెసే ఉంటాయి. మనకి ఇది కూడా అర్థం చేసుకోవాలి, ఒక టూ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వాళ్ళిద్దరూ ప్రేమిస్తున్నారు అంతే కదా, దానికి సొసైటీలో ఏం ప్రాబ్లం వస్తుంది? ఇప్పుడు మన సొసైటీలో మార్పు రావాలని మనం ప్రతిసారి అంటున్నాం, కానీ ఎంత వరకు వస్తుంది అది కూడా చూసుకోవాలి. కానీ దానికోసం చాలా గొడవ కూడా అయింది. చాలా అంటే ఒక రేంజ్లో మనం తిట్టినాం కొట్టినాం ఫ్రెండ్స్ ముందు, ఆ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు దానికోసం ఇప్పుడు గొడవ కూడా చాలా తక్కువ అయిపోయింది. అవుతుంది ఇప్పుడు కూడా, ఎందుకంటే తన థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్. గొడవనే అంటే ఎప్పుడు గొడవ పెట్టుకున్నా ఆ రోజే మాట్లాడేసుకుంటారు. లేదు లేదు, అది కూడా అవ్వదు.